హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పంప్ సెట్లకు మోటార్లు పెట్టబోతుంది, రైతులు తిరుగుబాటు చేయాలి అనే విధంగా తన కొడుకు అల్లుడు కూతురుతో సహా అందరూ ఇందిరా పార్క్ లో చేరుకున్నారు. ఆ రోజు మంత్రులందరూ రోడ్ల మీద తిరిగారు. నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మ ఊరూరా తగలబెట్టారు. నెల రోజుల పాటు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మీటర్ల పేరుతో నానా హంగామా చేశాడు. చివరకు రైతులు అర్థం చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వము మీటర్లు బిగించదు, బిగించాలా వద్దా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక జీవో కానీ లేక ఒక చట్టం కానీ ఒక ఆర్డినెన్స్ కానీ తీసుకురాలేదు. తీసుకొచ్చేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు.